మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తొలిసారి ఈ ప్రాంతానికి నన్ను నడిపించి మీ పిల్లల ముందు మీ పక్షంగా విలువైన మీ మాట మాట్లాడే భాగ్యం ఇచ్చారు. చేరి వచ్చిన ప్రతి బిడ్డ హృదయమును వెలిగించండి, మీ జీవవాక్యంతో నింపండి, సమయోచితముగా మాట్లాడగలిగిన జ్ఞానము నాకును అనుగ్రహించండి. వినుటకు మాత్రమే పరిమితమైతే మా బ్రతుకులను శాపములోనికి నడిపించుకున్న వారమవుతామని గ్రహించి, విన్న ప్రతి మాటను బట్టి మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న లోకానికి ఎగిసిపోయే భాగ్యం మీ పిల్లలతో పాటు మాకు అనుగ్రహించమని, వేల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ కుమారుడు సుధాకర్, ఆయన కుటుంబ సభ్యులు, సంఘము ప్రతి ఒక్కరికి రావలసిన పరసంబంధమైన ఇవిని అనుగ్రహించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ, లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలకు ప్రభు నామమును శుభములు తెలియజేస్తున్నాను. చాలా సభలను చూస్తామండి, ఉద్యోగ సభలను ఉంటాయి, స్వస్థత సభలను ఉంటాయి, సువార్త సభలను ఉంటాయి, ఏదో విచిత్రంగా టైటిల్ పెట్టారేంటి అని మీలో చాలామంది అనుకోవచ్చు. అసలు టైటిల్ పెట్టే అలవాటు క్రైస్తవ్యంలో చాలా తక్కువ ఉంది. టైటిల్ ఎందుకు పెట్టాలో ఒక మాట చెప్పి ఆ టైటిల్ గురించి మాట్లాడతాను. ఒక టీచరు పాఠం చెప్పే ముందు తాను ఏ పాఠం చెప్పబోతుందో పిల్లలతో మాట్లాడాలి, బోర్డు మీద టైటిల్ రాయాలి. అలా కాకుండా టైటిల్ చెప్పకుండా పలానా పాఠం అని చెప్పకుండా మొదలుపెట్టేసి మాట్లాడుతుందనుకోండి టీచరు, పిల్లలకు అర్థమవుతున్నట్లుగా ఉంటుంది కానీ అసలు దేని గురించి మాట్లాడుతున్నారో అని క్యాచ్ చేయలేరు. వాళ్ళు స్పష్టంగా మేము నేర్చుకుంటున్నది ఇది అని ఒకవేళ వాళ్ళకి స్పష్టత ఉందనుకోండి, అప్పుడు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అంటే చాలా చాలా బాగా స్వీకరిస్తారు, చాలా బాగా అర్థం చేసుకుంటారు. జీర్ణ వ్యవస్థ అని జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతూ టైటిల్ పెట్టారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు, ఓహో ఈరోజు మాట్లాడుతున్నది నేర్చుకుంటున్నది జీర్ణ వ్యవస్థ గురించి. గుండె అని టైటిల్ పెట్టారనుకోండి, వాడు సగం ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ, ఆహా నేర్చుకునేది గుండె గురించి. అప్పుడు చెప్పే ప్రతి మాట కూడా క్యాచ్ అవుతుంది, పట్టుకోగలరు. వాళ్ళని ముందుగా ప్రిపేర్ చేయటం, మెంటల్గా ప్రిపేర్ చేయటం, మోటివేట్ చేయటం, టైటిల్ మోటివేట్ చేస్తుంది. ఈరోజు సువార్త సభలు అని ఏదైనా పర్వాలేదు, చాలా వచనాలు ఉన్నాయి కనుక ఒక వచనాన్ని తీసుకొని నేను మాట్లాడాలని మాట్లాడితే అసలు పర్టిక్యులర్గా నేను మాట్లాడిన విషయం ఏంటో మీకు చేరదు. అలా కాకుండా ఒక టైటిల్ ఇచ్చాను అనుకోండి, ఈ అంశం మీద మాట్లాడతారు ఈరోజు, రేపు మరో అంశం మీద మాట్లాడతారు. ఆల్రెడీ టైటిల్ మీ మైండ్లోకి వెళ్ళింది కనుక నేను అనుకుంటున్నది, నేను చెబుతున్నది ప్రతిదీ మీరు వెంటనే అంగీకరించగలరు లేదా మీ మనసు స్వీకరిస్తుంది, గ్రహిస్తుంది, అందుకే టైటిల్ పెట్టాలి. ఇక ఈరోజు మన కొరకు సిద్ధపరచబడిన ఆ టైటిల్ ఏమిటంటే, వ్యర్థమైన దానితో లాభసాటి వ్యాపారం. ఇదేమిటండి, మనం క్రైస్తవులం, మనం చేసే భక్తికి ఈ వ్యాపారాలకు సంబంధం ఏంటండి, వ్యాపారం అని టైటిల్ పెట్టారు, ఎలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రిల్లరా, వ్యాపారం అనేది తప్పా రైటా అని ఒకవేళ డిస్కషన్ వస్తే అదేం తప్పేం కాదు, వ్యాపారం తప్ప, దుర్వ్యాపారము తప్ప అన్నాడు. ఏ తప్పు బైబిల్ ప్రకారం? వ్యాపారం ఏం తప్పు కాదు. అలా అనుకుంటే లూదియా తొయితేర పట్టణస్తురాలు ఓదారంగు పూడి అమ్ముకొని వ్యాపారం చేసుకుంటుంది, వ్యాపారం ఏం తప్పు కాదే. దేవుడు కూడా 5 తలాంతులు ఇచ్చాడట, మరలా తిరిగి ఎన్ని అడుగుతున్నాడు? 5కు 5 సంపాదించిన వాడిని ఏమన్నాడు? ఎవడరా నిన్ను వ్యాపారం చేయమని, నేను ఇచ్చిన అలా దాచుకోవాలి కదా అన్నాడా? బళా అన్నాడా? బళా. 2కు 2 సంపాదించిన వాడిని ఏమన్నాడు? బళా. 1 ఇచ్చాడట, ఆ 1 తీసుకెళ్ళి వాడు పాతి పెట్టాడట, వాడినేమన్నాడు? చెడ్డదాసుడా, సోమరి.
అయ్యా నువ్వు విత్తని చోట కోయేవాడు, పంట చల్లని చోట కూర్చుకునేవాడు, కఠినుడు, అందుకే దాచాను. నేను అలాంటి కఠినుడినే నువ్వు అనుకుంటే నీ సొమ్ము తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సాహుకారుల దగ్గర, వడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గర నువ్వు కొదవ పెడితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుంటాను కదా అన్నాడు దేవుడు. అంటే వ్యాపారం తప్పేం కాదు, దేవుడు కూడా వ్యాపార ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. వ్యాపారం తప్పు కాదు, దుర్వ్యాపారం తప్పు. ఓకే, అలాగని ఈరోజు ఈ లాభసాటి వ్యాపారం, వ్యర్థమైన దానితో లాభసాటి వ్యాపారం అనగానే ఏదో ఒక కొత్త వ్యాపారం గురించి మీతో డిస్కస్ చేయడానికి నేను రాలేదు. ఈ లోకంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో గొప్పది ఏది అంటే సంపాదన మార్గాలలో వ్యాపారమే గొప్పది. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు, ఇప్పుడు వ్యాపారం పురుష లక్షణం. ఉద్యోగాలంటే ఏం లేదండి, మనలాంటి చిన్న చిన్న వాళ్ళు మనకంటూ రిజర్వేషన్లు అవి ఇస్తారు కదండి. ఒక ఆయన అంటున్నాళ్ళండి, మీరు ఉద్యోగాలు చేసుకోండి. ఉద్యోగాలు అంటే ఏముంటాయండి, మనకు పెద్ద ఉద్యోగాలు, ఒకటి మహా అయితే పోలీస్ ఉద్యోగం, లేదంటే అటెండర్ ఉద్యోగం, లేదంటే ఏదో చివరికి ఐఏఎస్ సంపాదించిన. లోకంలో ఎలా చూస్తున్నారంటే వ్యాపారస్తుల దగ్గర అయ్యా ఎస్ అనేవాడే ఐఏఎస్. ఉద్యోగస్తుడు గొప్పవాడా వ్యాపారస్తుడు గొప్పవాడా అంటే ఉద్యోగస్తులంతా ఏమండి సర్వెంట్లు కదా. ఎంప్లాయ్ అంటే ఒక సర్వెంట్ అంతే, జస్ట్ అన్ ఎంప్లాయ్ అంటాడంతే. యువర్ జస్ట్ అన్ ఎంప్లాయ్, మరి నువ్వెవరు? వ్యాపారస్తులంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలరు, ప్రభుత్వాన్ని నడిపించగలరు. కనుక వ్యాపారం ఈరోజు లాభం, ప్రపంచమంతా వ్యాపారం మీద పడింది. రకరకాల వ్యాపారాలు, ఇన్ని రకాల వ్యాపారాలలో ప్రపంచానికి తెలియని ఒక సరికొత్త వ్యాపారం, లాభసాటి వ్యాపారం బైబిల్ చెప్పింది. దాని గురించి చెప్పడానికే మీ మధ్యకి వచ్చాను. ఆ లాభసాటి వ్యాపారం దేంతో చేయాలంటే వ్యర్థమైన దానితో. స్క్రాబ్, వ్యర్థం అంటే ఏమంటే చాలామంది స్క్రాబ్తో బిజినెస్ చేస్తారు. విజయవాడలో చూస్తే స్క్రాబ్ బిజినెస్ చాలా రకాలుగా ఉంటుంది. ఐరన్ స్క్రాబ్ ఉంటుంది, గ్లాస్ స్క్రాబ్ ఉంటుంది, ప్లాస్టిక్ స్క్రాబ్ ఉంటుంది, ఏమండి పేపర్ స్క్రాబ్ ఉంటుంది, తర్వాత వుడ్ స్క్రాబ్ ఉంటుంది, రకరకాల స్క్రాబ్ అంటే వ్యర్థం. మన భాషలో మాట్లాడంటే తుక్కు, ఇనుము తుక్కు అంటారు. ఇదొక వ్యాపారం అంటే వ్యాపారం. వ్యర్థమైన దానితో లాభసాటి వ్యాపారం అంటే ఇలాంటి వ్యాపారాల్లో ఒక వ్యాపారం అని మీరు అనుకోకండి. ఎందుకంటే లోకంలో మనుషులు మాట్లాడేవి దేవుడు మాట్లాడ్డు. లోకంలో మనుషులకు ఉన్నటువంటి తెలివితేటలను దేవుడు సమర్థిస్తూ మళ్ళా తన గ్రంథంలో వ్రాయడు. ఆయన మాట్లాడాడంటే మనుషుల జ్ఞానానికి మించిందై ఉంటుంది, ఆయన మాట్లాడాడు అంటే మనుషుల జ్ఞానానికి అందనిదై ఉంటుంది. కనుక ఏముంది, వ్యర్థమైనదేంటి, దానితో లాభం ఏంటి, ఈ రెండు కోణాల్లో మనం ఆలోచించాలి. దేనిని వ్యర్థమని బైబిల్ అందో లేఖనాల్లోనికి మనం వెళ్ళి చూడగలిగితే లూకా సువార్త 6:63 యోహాన్ సువార్త 6:63 చదువుదాం. యోహాన్ సువార్త 6:63, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ప్రయోజనం లేనిది, ఉపయోగం లేనిది, వ్యర్థమైనది. ఏ పదాన్నైనా మీరు వాడచ్చు. ఆత్మ ఏ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు, వ్యర్థమైనది అన్నాడు. ఏమండి ఈ మైదానంలో మీరు కూర్చున్నారు, మీకు పైగా కనబడుతున్నటువంటి ఆ లైట్స్ అనేవి చూసారా, బల్బులు, పవర్, విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ పవర్. ఈ విద్యుత్ శక్తి ఆ బల్బులలోనికి ప్రవేశించింది కనుకనే తెల్లగా కాంతి లేనితో మెలమెల మెరుస్తున్న కాంతిలో మీరు కూర్చున్నారు. ఒకవేళ దీని కనెక్షన్ తప్పించారనుకోండి పవర్ ఆగిపోతుంది. పవర్ ఆగిపోతే ఆ బల్బులు అలాగే ఉన్నాయి, దానిలో ఫిలమెంట్ ఉంటుంది, ఏమండి ఆ డూములు అలాగే ఉన్నాయి,
తర్వాత దాని స్టార్టర్లు అలాగే ఉంటాయి, అన్నీ ఉన్నాయి కానీ కాంతి మాత్రం రాదు. ఏ అన్నీ ఉన్న డెడ్ బాడీ లాంటిది ఆ బల్బు. అన్నీ ఉన్నాయి మన బాడీలో కూడా ఉంటాయి. డెడ్ బాడీని చూడండి, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, అవయవాలన్నీ ఉంటాయి కానీ అది జీవించట్లేదు. అన్ని అవయవాలు కలిగిన ఈ బాడీని, డెడ్ బాడీని జీవింపచేయాలంటే ఒకనాడు దేవుడు ఆదాము దేహంలోనికి ఏం ప్రవేశపెట్టాడు? ఆత్మ. ఈరోజు మీ దేహాలన్నీ ఒక్కసారి చూసుకోండి. నీ చెయ్యి, నీ కాళ్ళు, నీ నోరు, నీ ముక్కు, నీ చెవులు, నీ నాలుక, నీ చర్మం, నీ తల, నీ మొండెం, లోపలి అవయవాలు, ఇవన్నీ ఒకనాడు కదలికలు లేని ఆకారం నుండే వచ్చినవి. ఆదామును చేస్తున్నప్పుడు అవి కదలికలు ఇవ్వండి. ఎప్పుడైతే ఆత్మను పంపాడో కదలికలు ప్రారంభమయ్యాయి. ఆత్మ లేకపోతే మళ్ళీ ఇది ఏమవుతుందో తెలుసా? శవం. బల్బు ఉంటుంది, కరెంటు లేకపోతే అది ఎలాగో నిష్ప్రయోజనము. ఆత్మ లేకపోతే శరీరం నిష్ప్రయోజనం, వ్యర్థం, పనికిరానిది. ఇది పనికిరానిదండి. మనసు పెట్టి ఆలోచిస్తే ఇది ఎంత వ్యర్థం అంటేనండి, మరణించిన తర్వాత ఒక జంతువు యొక్క ఎముకలు ఉపయోగపడవచ్చు, దాని కొమ్ములు ఉపయోగపడవచ్చు, దాని చర్మం ఉపయోగపడవచ్చు, కొన్ని కొన్ని జంతువుల గోళ్ళు ఉపయోగపడవచ్చు, కొన్ని కొన్ని జీవరాశుల నుంచి ఏమైనా విలువైన ముత్యాలు వస్తాయి, అది చచ్చిపోయిన దాని నుంచి ముత్యాలు వస్తాయి. ఒక చెట్టు చచ్చినా దాని నుంచి ఉపయోగం ఉంది, ఒక పక్షి చచ్చిపోయినా దాని వల్ల ఉపయోగం ఉంది, కానీ మనిషి చస్తే పిడిక్కడ బూడిది వస్తుంది. ఏముంది అందులో అంటే కార్బన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, 90% నీళ్ళు ఉంటాయి ఈ బాడీలో. ఇది ఎందుకు పనికిరాదండి? నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనమైన వ్యర్థమైన ఈ దేహంతో లాభసాటి వ్యాపారం ఉందా? నిష్ప్రయోజనమైన శరీరం. చాలామంది అసలు ఇది నిష్ప్రయోజనం అనుకోవట్లేదు, ఇది వ్యర్థం అనుకోవటం లేదు, వేస్ట్ అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రతినిత్యము దీనిని వ్యర్థమని దేవుడు అంటే దీన్ని దైవంగా కొలుస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం సేవ చేసేది ఈ దేహానికే, ఈ శరీరానికే. ఉదయాన్నే లేవగానే పురుషులు ఏం చేస్తారు? ఉదయాన్నే లేవగానే స్త్రీలు ఏం చేస్తారు? కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం మొదటి చేసే పనేంటి? పురుషులు చక్కగా బ్రష్ మీద పేస్ట్ వేసేసి ఇలా తోముతూ ఉంటారు. స్త్రీలు ఏం చేస్తారు? రాత్రి తిన్న పాత్రలన్నీ తీసుకొచ్చి బయటేసి విమ్బారో లేదంటే ఎక్సెలో ఏదో ఏదో ఉంటుంది కదండి, శుభ్రంగా తోముతూ ఉంటారు. ఈవిడ ఇక్కడ తోముతుంటుంది, అక్కడ ఆయన తోముతూ ఉంటాడు. వీళ్ళిద్దరి తోముడు కార్యక్రమం వెనకున్నది ఏంటి? ఈ తోమటం అయిన తర్వాత అంటే ఉదయాన్నే ప్రారంభించావా? ఈ నైవేద్యం ఎవరికిది? ఉదయాన్నే నైవేద్యం తయారు చేయడానికే ఆడభక్తురాలు తోముతుంది, నైవేద్యాన్ని లోపల పంపించడానికే మగ భక్తుడు తోముతున్నాడు. వీళ్ళిద్దరు కలిసి నైవేద్యం పెట్టేది ఎవరికంటే? మన శరీరంలో సరిగ్గా సెంటర్లో జాయిన్ ఉంది. ఏంటది? కడుపు. అది మనకు దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. కొంతమంది కడుపే కైలాసం అంటారు. ఏ భాషలో మాట్లాడినా, ఏ విధానంలో మాట్లాడినా, మొత్తానికి మన దేహము, ఆ దేహంలో దేవుడు స్థానం మన పొట్టే, కడుపు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ప్రయాసపడుతున్నది దేని కొరకు అంటే ఆ జానెడు పొట్టను నింపడానికి. ఆ జానెడు పొట్ట నిండిన తర్వాత శరీరంలో పుట్టే కోరికలు తీరడానికి, దాని అవసరాలు తీర్చడానికి. వ్యర్థమైనది అని దేవుడు అన్నప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు దానికోసమే బ్రతుకుతున్నాడు చూడండి, అది వేస్ట్ కదా. బ్రతికి 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 ఒకరోజు చచ్చిపోగానే ఆత్మగా ఉన్న నిన్ను, మనమంతా ఆత్మలు, ఆత్మలుగా మనం లోపల ఉన్నాం, ఆత్మగా ఉన్న మనలను బయటికి నెట్టేస్తుంది. అది చక్కగా మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది మట్టిలోకి వెళ్ళిపోతుంది.
మరి ఆ బయటకు వచ్చిన ఆత్మ పరిస్థితి ఏంటి? బ్రతుకున్నప్పుడు దేవుడు తెలియదు, ఈ శరీరంతో ఉన్నప్పుడు దేవుడు పని ఏమీ చేయలేదు. దేవుడు పని అంటూ ఒకటి ఉంటుంది భూమి మీద అని చెప్పిన వాళ్ళు లేరు. అప్పుడప్పుడు ఏమైనా వాక్యం ద్వారా ఎవరైనా చెప్పినా మనము పట్టించుకోలేదు. పట్టించుకునేంత తీరిక టైము ఈ శరీరం మనకి ఇవ్వలేదు. దానివలన కన్నుమూయగానే ఏమవుతాం తెలుసా? భయంకరమైన అగ్నిజ్వాలలలోనికి జారిపోతాం, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతాం, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోయి ప్రతి నిత్యము యుగయుగాలు యుగయుగాలు కేకలు అరుపులు కేకలు అరుపులు. అవి ఆగేది ఎప్పుడు? ఆగవు. అందుకే ఇది వ్యర్థమైనదే కాదు, చివరికి మన ఆత్మలను పాతాళానికి కూడా పంపించేంత భయంకరమైనదని ఎరిగిన పౌలు దీంతో ఒక వ్యాపారం చేశాడండి. లాభసాటి వ్యాపారం. ఎలాంటి వ్యాపారం చేశాడు చూస్తారా? దీంతో వ్యాపారం ఏంటనుకుంటున్నారా? చూడండి ఫిలిప్పి పత్రిక ఎలాంటి వ్యాపారం చేశాడో మీకు ఆ వ్యాపారం గురించే చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది క్రొత్త వ్యాపారాలు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారు, దేవుని పిల్లలు కూడా. ఏమండి లాభం రావాలి అంటే ఏం చేయాలంటే వెస్టీజ్లో జాయిన్ అవ్వండి. వెస్టీజ్ 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 అని చాలామంది వెస్టీజ్ చుట్టూ తిరిగారు ఈ మధ్యకాలంలో. అయిపోయిందంటే అయిపోయింది, మళ్ళీ మధ్య కనపట్టలేదు. అంతకుముందు 15 ఏళ్ల క్రితం అండి హిమ్ సంస్థ అని ఒకడు వచ్చాడు, మీరు 30 ఏళ్ళు పెట్టండి, 30 లక్షలు ఇస్తామంటే ఏమండి క్రైస్తవ భక్తురాళ్ళు భర్తకు తెలియకుండా దాచేస్తారు. దాచినవన్నీ తీసుకొచ్చి ఒక ఆవిడ 30 ఏళ్ళు కట్టింది, ఒక ఆవిడ ఏమండి 50 వేలు కట్టింది, ఒక ఆవిడ 15 వేలు కట్టింది. ఏమండి 30 వేలు ఇస్తే 3 లక్షలు ఎక్కడి నుంచి అండి వస్తాయి? వాడికి ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? నువ్వు ఇస్తావా? నేను 30 వేలు ఇస్తాను, నువ్వు ఇస్తావా 3 లక్షలు? మరి వాడెందుకు ఇస్తాడు? మనం చుట్టమా? ఎవడైనా ఎందుకు ఇస్తాడండి? చిన్న ఏమంటే చిన్న లాజిక్ కదా. ఆలోచిస్తే లాభం ఎవడిస్తాడండి? 30 వేలు ఇస్తే 3 లక్షలు ఎవరిస్తారండి? మనకున్న దురాశ ఆ చిన్న లాజిక్ని కూడా ఆలోచించనివ్వక లాభం 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 అని వెంటబడి ఎవడు కట్టేశారండి లక్షలు 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 మొత్తం కోట్లలో మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. పెద్ద కేసు అది. మనం ఇలాంటి వ్యాపారాల చుట్టూ తిరుగుతున్నాం, కానీ బైబిల్లో దేవుడు రాయించిన ఒక గొప్ప వ్యాపారం గురించి మాత్రం మనం పట్టించుకోలేదు. అది ఈరోజు మీరు చూడాలి. ఫిలిప్పి పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. జాగ్రత్తగా ఆలోచించాలి, ఎందుకంటే బైబిల్ని మనం జనరల్గా చదువుతూ ఉంటాం. ఆ చదువుతున్నప్పుడు దానికి మన మనసులో ఒక భావం మెదులుతూ ఉంటుంది. ఒక వాక్యం చదివినప్పుడు దానికి ఒక భావం మన మనసులో మెదులుతుంది. ఇంతకీ ఏ భావం మెదులుతుంది అంటే ఆల్రెడీ మనం ఎక్కడో వినేసినవి మనసులో ఉంటాయి కనుక మనం చదివే ప్రతిసారి కూడా అదే భావాన్ని మనసులో పెట్టుకొని చదువుతూ ఉంటాం. కానీ ఒక్కసారి తర్కించి తర్కించి పరిశోధించి పరిశోధించి ఆలోచిస్తేనండి వండర్స్ బయటపడతాయండి వాక్యం నుంచి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఈ పదాలు ఎవరు వాడరండి. నా మట్టుకైతే నాలో బ్రతుకుతుంది క్రీస్తునో, లేదంటే నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నానో చెప్పాలి. నా వరకైతే నేను క్రీస్తు కోసం బ్రతుకుతానండి, అది బాగుంది. నా వరకైతే నేను భక్తిగా ఉంటానండి, అది బాగుంది. ఇలాంటి పదాలు వాడకుండా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. బ్రతుకుట క్రీస్తే ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రిల్లరా, బ్రతుకుట క్రీస్త, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్త. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఏంటి? బ్రతికేది ఆయన కదా, ఆయన కదా. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి మరొక వచనం ద్వారా ఆలోచన చేద్దాం. అపొస్తలుడైన పౌలు మరి కొలసి పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 1:24 చదువుదాం. కొలసి పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు
నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమలయందు నేను సంతోషించుచు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నావంతు నా శరీరమందు కొదువైన వాటి అందు నావంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. బాగా వినాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు ఈ భూమి మీద బ్రతికాడండి. ఆయనకు ఈ దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. పౌలు అంటున్నాడు క్రీస్తు శ్రమలలో కొదువైనవి ఉన్నాయి. కొదువైనవి అంటే ఇంకా క్రీస్తు పడవలసినవి శ్రమలు పాట్లు. క్రీస్తు శ్రమలు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. క్రీస్తు పడాలి. క్రీస్తు చేయాల్సిన పని ఉందా? ఉంది. క్రీస్తు పడవలసిన శ్రమలు చేయవలసిన పని అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఆయుష్ ఆయనకి ఎంత ఇచ్చాడు? 33.5 సంవత్సరాలు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భూమి మీద మరలా క్రీస్తు బ్రతకాలి, ఆయన శ్రమలు పడాలి, ఆయన పని చేయాలి. ఇప్పుడు ఆయనకి ఒక శరీరం కావాలి, శరీరం కావాలి. తన శరీరం అయిపోయింది, దానికి ఇవ్వబడిన ఆయుష్కాలం అయిపోయింది, మహిమపరచబడింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు మరలా ఈ భూమి మీద బ్రతకాలనుకుంటున్నాడు. అలా బ్రతకాలంటే ఏం కావాలి? మళ్ళీ శరీరం కావాలి. మరలా తనకు శరీరం కావాలి. ఆ శరీరం ఎవరిది? పౌలు ఆలోచించాడండి. నా యందున్న క్రీస్తు మాత్రమే బ్రతుకుతున్నాడు, ఇప్పుడు నేను బ్రతకడం లేదన్నాడు. అంతే, క్రీస్తు నాలో బ్రతుకుతున్నాడు. క్రీస్తు నాలో ఇప్పుడు క్రీస్తు బ్రతుకుట క్రీస్తే అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను బ్రతకటం లేదు, ఇప్పుడు నేను బ్రతకడం లేదు. ఎందుకంటే నా యందున్నది ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తుకు ఈ దేహాన్ని ఏం చేశాడంటే లీజుకిచ్చేశాడు. ఏమండి, కొన్ని స్థలాలను లీజుకిస్తూ ఉంటారు, చాలా లాభమైన వ్యాపారం అండి అది. 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి, 15 ఏళ్ళకి వాళ్ళు ఏం చేయరు, ఎవరికో లీజుకిచ్చేస్తారు ఇన్ని సంవత్సరాలు. కానీ నెలకింత అనో లేదంటే సంవత్సరానికి ఇంతనో ఆదాయం వస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు దాన్ని ఖాళీ చేయాలని ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. స్థలాన్ని లీజుకిచ్చేవాళ్ళని చూసాం, ఇళ్లను లీజుకి లేదా అద్దెకిచ్చేవాళ్ళని చూసాం. పౌలు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలాలనో పొలాలనో లేదంటే ఇండ్లనో కాదు, ఏకంగా వ్యర్థంగా ఎందుకు పనికి రాకుండా ఉన్న ఒక దేహాన్ని ఎవరికి లీజుకిచ్చాడు తెలుసా? ఎవరికిచ్చాడు? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు వచ్చాడు, ఇది నాది అని ముద్ర వేసుకున్నాడు. దేన్ని? శరీరాన్ని. 6వ అధ్యాయం గలతి పత్రిక 17వ వచనం చదవండి. గలతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకున్నాను. ఎవరి ముద్ర పడిందట? ఎవరి ముద్రలు ఉన్నాయట? పంచాయతీ నుంచి ఒక లెటర్ వచ్చిందంటే దాని మీద ఏముంటుంది? పంచాయతీ ముద్ర. ఏపీ గవర్నమెంట్ నుంచి ఏదైనా జీవో పాస్ అయిందనుకోండి, ఎవరి ముద్ర ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ లేదా ఒక జీవో పాస్ అయిందనుకోండి, ఎవరి ముద్ర ఉంటుంది? ఒక ప్రిన్సిపల్ లెటర్ ఇచ్చినా దాని మీద ప్రిన్సిపల్ ముద్ర ఉంటుంది, సీల్, స్టాంప్. పౌలు యొక్క దేహంపై ఎవరు ముద్ర వేశారు? యేసుక్రీస్తు. అంటే ఇది నాది. అంటే పౌలు ఏం చేశాడంటే ఈ శరీరాన్ని ఆయనకి ఇచ్చేశాడు. ఈ శరీరంలో ఎవరు బ్రతుకుతున్నారు ఇప్పుడు? పౌలు కాదు. ఎవరు బ్రతుకుతున్నారు? యేసుక్రీస్తు బ్రతుకుతున్నాడు. అదండి ఆ మాటకు అర్థం. నా మట్టుకైతే బ్రతుకుట, బ్రతుకుతుంటే క్రీస్తు బ్రతుకుతున్నాడు, నేను కాదు. బ్రతుకుట క్రీస్తు. నా మట్టుకైతే బ్రతికితే ఆ బ్రతుకుతున్నది క్రీస్తే అని వెంటనే ఏమన్నాడు? చావైతే లాభం. అదేంటండి చావైతే లాభమా? చావైతే లాభం ఏంటి?
ఆయన భాషను జాగ్రత్తగా ఆలోచించండి. జైల్లో ఉన్నామండి, విడుదల వచ్చింది, లాభం అనరు ఎవరు, ఏమంటారు, అమ్మాయి ఆ విడుదల వచ్చింది బతికి బయటపడ్డా అంటాం. లాభం అనరు ఎవరు, కానీ ఇక్కడ చావైతే లాభం అంటున్నాడు. ఏంటి, ఎలా లాభం, లాభం ఎలా వస్తుంది, పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ ఉంటే కదండి ఎవరైనా లాభం అంటారు. పెట్టుబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ ఉంటే లాభం అంటారు. ఇంతకీ ఇప్పుడు ఈయన లాభం అని ఎందుకు అన్నాడు, నేను చనిపోతే నాకు లాభం అన్నాడంటే అర్థం ఏంటి, లాభం ఏముంది, నేను చనిపోతే నాకు పరలోకం వస్తుందని, లేదా నాకు చనిపోతే విశ్రాంతి వస్తుందనో, లేదండి నేను చనిపోతే విడుదల పొందుతానో, ఇలా మాట్లాడకుండా లాభం అన్నాడంటే ఏమి లాభం, ఏది లాభం, శరీరం అనబడే నిష్ప్రయోజనమైన ఈ కట్టెను యేసుక్రీస్తుకిచ్చాడు, దాన్ని ఆయన ముద్రేసుకున్నాడు, దానిలో ఆయన బ్రతుకుతున్నాడు. ఏదో ఒకరోజు చావు వస్తుంది, త్వరగా చచ్చిపోతే నాకు లాభం. ఈ ఫిలిప్పి పత్రిక రాస్తున్నప్పుడు ఆ పత్రిక అంతా చూస్తుంటే ఆయన్ని చంపాలనుకుంటున్నారు, ఆయనకి శ్రమలు తోడు చేయాలనుకుంటున్నారు. అధ్యాయం అంతా చదివినా లేదా పుస్తకం అంతా చదివినా మీకు అర్థమయ్యేది అదే, జైలు పాలు చేశారు, సువార్త ప్రకటిస్తున్నందుకు ఎన్నోసార్లు కొరడాలతో కొట్టారు, ఆ తర్వాత ప్లాన్ చేసి మరి చంపాలనుకుంటున్నారు. ఏంటి ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి కన్నీళ్ళు అని ఆలోచించినప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభం అంటే ఈ కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి విడుదల పొందుతానని కాదు దాని ఉద్దేశం. విడుదల పొందితే ఏమంటాడు, అమ్మాయి నాకు విడుదల ఈ కష్టాల నుంచి, కన్నీళ్ళ నుండి అనాలి. ఆ పదాన్ని వాడొచ్చు, తప్పేం లేదు, కానీ అది వాడకుండా లాభం అన్నాడంటే మనం అర్థం చేసుకోవలసిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదో అక్కడ ఉందన్నమాట. ఏంటా ఇన్ఫర్మేషన్, లేఖనాల్లోకి వెళదాం. యెహోషువా, క్షమించండి, యెషయా గ్రంథము, యెషయా గ్రంథం ఎలాంటి లాభం ఉందో, ఇప్పుడు చావు ద్వారా ఎలాంటి లాభాన్ని పొందుతున్నాడో ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు. నీతిమంతులు కూడా ఏమవుతారు, నశించాలి. నశించటం అంటే ఈ జీవితం అయిపోవటం అని, ఏదో ఒకరోజు మరణంలోకి వెళ్ళిపోవడం అని, ముగించటం అని. నీతిమంతుడైన ఈ భూమి మీద జీవితాన్ని ముగించాల్సిందే, తప్పదు. నీతిమంతులైనా నశిస్తారంటే నశిస్తారు, ఏదో ఒకరోజు మరణం వస్తుందంటే మరణం వస్తుంది. మరణం వచ్చింది కనుక వాడే నీతిమంతుడు అనకూడదు. నీతిమంతుడికైనా ఏమొస్తుంది, మరణం వస్తుంది, చావు వస్తుంది. అలాగూ మనుషులకు అందరికీ చావు వస్తుంది, నీతిమంతులకు కూడా చావు వస్తుంది. ఆ నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని, అంటే నీతిమంతులు నశిస్తే మనసును ఎందుకు పెట్టాలండి, అందరికీ చావు వచ్చినట్లు వాళ్ళకి వచ్చింది, దాన్ని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. ఎందుకంటే మనసును పెట్టిన వాడికి అర్థమయ్యే ఒక బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం ఇక్కడ ఉంది కనుక చెప్పాడు. నువ్వు మనసును పెడితే నీకు అందే మహాజ్ఞానం ఒకటి ఉంది. ఏంటది, తర్వాత చదవండి. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి నీ తోచదు. ఎక్కడ ప్రవేశిస్తున్నారు, ఎక్కడ ప్రవేశిస్తున్నారు, విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు గారికి వచ్చిన లాభం ఏంటో ఇక్కడ చెప్తాను మీకు. మరణం రాగానే వానికి విశ్రాంతి వచ్చింది, ఎవరికైనా నీతిమంతుడు ఎవరైనా సరే. ఇప్పుడు పౌలు లాభం అని ఎందుకు అన్నాడు, విశ్రాంతి వస్తే అంటే, మీరందరూ దాదాపుగా పొలం పని తెలిసిన వాళ్ళు ఉన్నారు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఒకడు కూలికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం బహుశా 7-8 గంటలకు లేదో కనీసం 9 గంటలకు పొలంలో దిగితే, సాయంత్రం 5 గంటల వరకు చేయవలసిందే. సాయంత్రం 5 గంటల వరకు చేస్తే ఎంత వస్తుందండి, సుమారుగా చెప్పండి, 500 ఇస్తారా కూలి, 250 రూపాయలు, పోనీ 500 వచ్చింది అనుకుందాం, 500 ఉదయం నుంచి సాయంత్రం వరకు, 500 ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే 9 గంటల నుంచి లెక్క పెట్టండి, 5 గంటల వరకు ఎన్ని గంటలు, 8 గంటల కష్టం. ఈ 8 గంటల పని చేస్తే 500 ఇస్తారు. అలా కాకుండా మధ్యాహ్నం వరకు చేసావు, ఇంటి ఆ పొలం యజమాని వచ్చాడు,
పని చాలు ఆపేయండి అన్నాడు. అందరికీ 500 ఇచ్చేసి పంపాడు. 8 గంటలు కష్టపడితే వచ్చే 500 4 గంటలు కష్టపడగానే వచ్చాయి. లాభమా కాదా మీరే చెప్పండి. లాభమేనా? 8 గంటలు కష్టపడవలసింది, 4 గంటలు కష్టపడగానే 8 గంటల కష్టానికి వచ్చిన డబ్బు వచ్చేసింది. దీన్ని ఏమంటారు? లాభం అంటారు. పౌలు చావైతే లాభం అని ఎందుకు అన్నాడు తెలుసా? ఒకవేళ 100 ఏళ్ళు యేసుక్రీస్తు అతనికి ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, ఈ 100 ఏళ్ల పాటు ఎవరు బ్రతుకుతారు ఆ శరీరంలో? యేసుక్రీస్తు. బ్రతికినంతకాలం కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు ఇవన్నీ పడితే పరలోకం వస్తుంది. ఆ వచ్చే పరలోకం 100 ఏళ్ళు కష్టపడి వస్తే లాభమా, సగం కష్టపడిన తర్వాత వస్తే లాభమా? ఏది చెప్పండి మీరు. సగం కష్టానికే వచ్చింది లాభం కాదా? అందుకేమన్నాడు, ఇప్పుడు నాకు చావైతేనే లాభం. 100 ఏళ్ళు కష్టపడవలసిన నేను ఈ కొద్దేళ్లలోనే పరలోకాన్ని కొట్టేస్తాను. 8 గంటలు కష్టపడవలసిన నాకు 4 గంటల్లోనే డబ్బు మొత్తం వచ్చిందంటే అది లాభం కాదా? లాభం అంటే వ్యర్థమైన దానిని పెట్టుబడిగా పెడితే లాభం వచ్చే అవకాశం ఉందన్నమాట. చావైతే లాభమా? లాభం. ఇక మరొక లాభం చూస్తారా? మరొక లాభం చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఈ శరీరాన్ని దేవుని కోసం పెట్టుబడిగా పెట్టిన మహనీయుడు చెబుతున్న మాట చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుదామా? 42 నుంచి. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి ఎలా విత్తబడింది అంటున్నాడు? క్షయమైనది అంటే నాశనమైపోయేది, వ్యర్థమైనది అన్నాం కదండి. ఈ శరీరం వ్యర్థమైనది అన్నాం కదా. వ్యర్థమైన ఈ శరీరము దేవునికి ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు జరిగే మరొక లాభం, వచ్చే మరొక లాభం, సమకూర్చుకునే మరొక లాభం ఏమిటంటే అక్షయమైన శరీరము. క్షయమైనదిగా విత్తబడుతుందని చూడండి ముందు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. అక్షయమైనది అంటే ఏంటో తెలుసా? మన శరీరం ఉందండి, అగ్నిలో పడితే కాలిపోతుంది, కరిగి బూడిదైపోతాం. నీటిలో పడితే మునిగి చచ్చిపోతాం. ఎలక్ట్రికల్ వైర్ తగిలితే చచ్చిపోతాం. కత్తి తగిలితే తెగిపోతుంది. కానీ యేసుక్రీస్తు కోసము బ్రతికి ఈ భూమి మీద దేవుని కోసం ఈ శరీరాన్ని ఇచ్చేస్తే ఆయన 2వ రాకడలో ఈ శరీరాన్ని ఎలా మారుస్తానంటున్నాడు? నువ్వు చనిపోయేటప్పుడు క్షయమైనదిగా విత్తబడింది శరీరం, కానీ నేను 2వ రాకడలో వచ్చినప్పుడు దాన్ని అక్షయమైనది. అక్షయమైనది అంటే ఎలా ఉంటుంది? కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటిలో మునగదు, చావనేది దానికి లేదు. నిజంగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు ఒక్కరోజులోనే ఆకాశం దాటి పరలోకానికి వెళ్ళి తిరిగి మరలా సాయంత్రానికి వచ్చాడంటే తలుపులు వేసే ఉన్నాయి, అలా లోపలికి వచ్చేసింది ఆ శరీరం. తలుపులు వేసే ఉన్నాయండి, శిష్యుల మధ్యకి వచ్చేసాడు. అంటే ఈ దేహాన్ని గోడలు ఆపలేవు. శరీరము అక్షయమైనదిగా లేపబడిన తర్వాత గోడలు మీ శరీరాన్ని అడ్డుకోవు, మంటలు మీ శరీరాన్ని కాల్చలేవు, కత్తి మీ శరీరాన్ని ఖండించలేదు. అంటే అక్షయమైన శరీరం ఎంత గొప్పది. ఏమండి, ఒక 4 అడుగులు పైకి ఎగరడానికి ఆయాసం వస్తుంది, కానీ అక్షయమైన శరీరంతో సాయంత్రానికి అనండి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేసాడు పరలోకం వెళ్ళి యేసుక్రీస్తు. అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి దేహం వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. పనికి రాని మట్టి శరీరాన్ని దేవుని పనిలో పెట్టుబడిగా ఆయనకు లీజుకి ఇచ్చేస్తే దాన్ని ఎలా మార్చాడు తెలుసా? అక్షయమైనది, ఎప్పటికీ చావుండదు, ఎప్పటికీ బ్రతుకుతూ ఉంటుంది. ఇది ఎంత లాభం అంటే ఒక గులకరాయి రోడ్డు మీద దొరికే ఒక గులకరాయిని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఇదిగో ఈ వజ్రాన్ని తీసుకెళ్ళండి అన్నాం అనుకోండి, ఇచ్చిందేంటి? గులకరాయి. తీసుకెళ్ళమంటున్నదేంటి? వజ్రం. రాయిచ్చి వజ్రం తీసుకెళ్ళటం లాభమా నష్టమా? మీరే చెప్పండి, ఎంత లాభం అండి? ఒక రాయికి ఒక వజ్రమా? దేవుడికి నువ్వు ఇచ్చేది రాయి లాంటి పనికి రానిదే,
నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్నిచ్చి అక్షయమైన శరీరం, ఘనమైన శరీరం, అంటే ఒక రాయినిచ్చి వజ్రాన్ని తీసుకోమంటే ఎంత లాభమో అంత లాభం అండి ఈ శరీరం వల్ల, అంత లాభం. దేవుని కొరకు పెట్టుబడిగా పెడితేనే ఆ లాభం, దేవునికి నువ్వు ఇస్తే ఆ లాభం. కానీ దేవునికి ఇవ్వక చాలామంది ఈ దేహాన్ని ప్రేమిస్తూ దీనికోసమే కష్టపడుతూ దీని కొరకే. ఏమిటి 24 గంటలు దాని కొరకేనా? ఆ దాని కొరకే, దాని కొరకే ప్రయాస, దాని కొరకే ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా కట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, ఇదే ప్రయాస. ఏమంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు బాగా తగులుతాయి, కాలిరగొచ్చు, కాంపౌండ్ ఫ్రాక్చర్ లేదా మల్టీ ఫ్రాక్చర్స్ అనొచ్చు, చర్మం కూడా తెగిపోయి మాంసం తెగిపోయి వేలాడుతున్నే కొన్ని సందర్భాలు ఉంటాయి, రక్తం ధారగా పోతున్న సందర్భాలు ఉంటాయి. అంత యాక్సిడెంట్లో ఆ కాలుకి అంత దెబ్బ తగిలినప్పుడు ఆ ఒంటి పైన ఉన్న బట్టలు కూడా చినుగుతాయా? చినగవా? చిరుగుతాయి. ఫ్యాంట్ చినిగింది, కాలు తెగింది, బ్లడ్ కారిపోతుంది, మాంసం తెగింది, నరం తెగింది, బ్లడ్ కారిపోతుంది. అతను లేచి ఆ పక్క కొట్లోకి వెళ్ళి సూది దారం తెచ్చి చినిగిపోయిన ఫ్యాంట్ కుట్టుకుంటున్నాడు అనుకోండి, మీరేమంటారు? బుద్ధి ఉందా వీడికి? ఏది ముఖ్యం, శరీరమా వస్త్రమా? ఏది గొప్పది? యేసుప్రభు చెప్పాడు, వస్త్రము కంటే దేహము గొప్పది, ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రం కంటే దేహం గొప్పది. వస్త్రము దేహము రెండింటిని పెట్టి ఏది గొప్పది అంటే ఖచ్చితంగా దేహమే గొప్పది. ఆహారమా ప్రాణమా ఏది గొప్పది అంటే ఖచ్చితంగా ప్రాణమే గొప్పది. శరీరమా ఆత్మ, దేన్ని ఈ రెండింటిని ప్రక్కన పెట్టి ఏది గొప్పది అంటే ఖచ్చితంగా ఏది గొప్పది? ఆత్మ గొప్పది. ఈరోజు శరీరము తెగి రక్తం ఓడుతుంటే పిచ్చివాడిలా బట్ట కుట్టుకున్న వాడిని చూస్తే నువ్వేమంటావో, పిచ్చివాడని ఎలా అంటావో? మనలో ఉన్న లేదా ఈ శరీరంలో ఉన్న ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఆత్మను పట్టించుకోకుండా శరీరానికి అన్ని హంగులు దిద్దుతున్న వాళ్ళు అన్నారు. తిండి తక్కువ కాకూడదు, బట్ట తక్కువ కాకూడదు, దానికి అవసరాలు తక్కువ కాకూడదు, దానికి సోకులు తక్కువ కాకూడదు, దానికి ఆనందాలు తక్కువ కాకూడదు, దానికి సుఖాలు తక్కువ కాకూడదు. వీళ్ళందరినీ ఏమనాలి చెప్పండి? అరటిపండు, అరటిపండు బయట పడేసి తొక్క జేబులో వేసుకున్నావు అనుకో, పాల ప్యాకెట్ ఇంటి దగ్గర ఇచ్చారు, పాలు బయట బారబోసి ప్యాకెట్ తీసుకెళ్ళి లోపల పెట్టింది అనుకోండి, అమ్మాయి పిచ్చేమని పట్టిందా అంటారు. ఏది ఇంపార్టెంట్, పాలా పాలను తెచ్చిన ప్యాకెట్? ఐస్ క్రీమా ఐస్ క్రీమ్ తెచ్చిన కప్పు గొప్పదా? శరీరమా శరీరంలో ఉన్న ఆత్మ ఏది గొప్పది? ఆత్మ. ఈరోజు ఆ ఆత్మ గురించి ఆలోచించకుండా నువ్వు శరీరానికి ప్రాధేయపడుతున్నావు, ఏమంటే ప్రయాసంతా శరీరం కోసమే, దానికి సాష్టాంగ పడ్డావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు దానికోసం ప్రయాసపడుతున్నావు. ఉపయోగం ఏంటి? ఒకరోజు చావగానే ఈ శరీరం మట్టిలోకి వెళుతుంది, నువ్వు భయంకరమైన నరకాగ్నికి వెళ్ళిపోవాలి. అదే వ్యర్థమైన ఈ శరీరం, ఎందుకు పనికిరాని ఈ శరీరం, దీన్ని యేసుక్రీస్తుకు లీజుకి ఇచ్చేయి. ఇచ్చేసి ఈ స్థలం ఉందనుకోండి, ఉదాహరణకు ఒక 5 ఏళ్ళు ఒక లీజుకి ఇచ్చారండి, మొత్తం 10 లక్షలకు మాట్లాడాము అనుకుందాం, ఈ స్థలం 10 లక్షలకు లీజుకు తీసుకున్నారు, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏమండి మేము ఖాళీ చేస్తున్నామండి అన్నారు అనుకోండి, 5 ఏళ్ళకు రావాల్సిన 10 లక్షలు 2 ఏళ్ళకి వచ్చేస్తాయి? వస్తాయి. నిన్నెవరు ఖాళీ చేయమన్నారు? అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇవ్వాలి? 10 లక్షలు ఇవ్వాలి. ఖాళీ చేసావంటే లాభమే కదా. యేసుక్రీస్తు గురించి కూడా అదే మాట మాట్లాడండి పౌలు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, ఒకవేళ నన్ను చచ్చిపోతే లాభం. ఎందుకు లాభం? 100 ఏళ్ళు కష్టపడవలసిన నాకు ఆయన విశ్రాంతినిచ్చేస్తున్నాడు, 100 ఏళ్ళకు రావలసిన పరలోకం ఇప్పుడే వచ్చేస్తుంది. దేవుడు మంచోడు కదండి. ఉదయం 8 గంటలకు వచ్చి పనిచేసిన వాడికి అదే కూలి, లాస్ట్కి వచ్చి గంట పనిచేసిన వాడికి కూడా అంటే లాభమేనా? లాభమే, లాభమే. అంటే నువ్వు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఏమండి మరి ముసలి శరీరం ఇప్పుడు దేవుడికి ఇస్తే వాడుకుంటాడా? నువ్వు మనస్ఫూర్తిగా దేవుని పని చేయాలనుకుంటే 60 ఏళ్ళకైనా 70 ఏళ్ళకైనా నీ దేహము ఆయనకి ఇస్తే ఆయన వాడుకుంటాడు. ఎంత లాభం అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళకి ఇంకా లాభం.
లీజుకి ఇచ్చేది కొద్ది కాలం, సంపాదించేది చాలా ఎక్కువ. లాభసాటి వ్యాపారం, ఎంతకంటే లాభం ఎక్కడైనా ఉందండి. కోట్ల రూపాయల లాభం అనుకుంటున్నారా? వ్యాపారాల్లో లాభం అంటే ఏవేవో వ్యాపారం, ఒకనొక పట్టణమునకు పోయి అక్కడొక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారలరా? ఏ వ్యాపారాల కోసం పరుగులు తీస్తున్నారంటే, కోట్లు 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 సంపాదించిన వాళ్ళు ఏమైపోయారు? వాటితో లాభం ఉందా? నిజంగా లాభం ఉందండి వాటితో? వాటితో నిజంగా లాభం ఉందా? పునీత్ రాజ్ కుమార్ ఎవరు ఈయన? నిన్న మొన్నటి వరకు ఆ పేరు కూడా తెలియదు మనకి, ఎందుకంటే కన్నడ హీరో. కానీ సడన్గా ఆయన పేరు ప్రపంచం, సారీ అంతే ప్రపంచం అనొచ్చు, మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా, ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఎందుకంటే చచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఏమండి ఆయన జిమ్ చేస్తున్న బాడీ 46 ఏళ్ల వయసు బంతిలా ఎగురుతున్నాడు, కార్డియాక్ అరెస్ట్. ఓవర్గా జిమ్ చేసాడండి, ఉన్నట్టుండి గుండె కండరాలన్నీ పిగిసిపోయి అరెస్ట్ అయిపోయాయి, చచ్చిపోయాడు. ఎంత లాభం? ఒక సినిమాకి వచ్చి కోట్ల రూపాయలు అండి వాళ్ళు. సినిమా వ్యాపారం బిజినెస్. వాళ్ళ నాన్న పెద్ద యాక్టరు, పెద్ద హీరో రాజ్కుమార్, కన్నడ కంఠీరవ. వ్యాపార సంస్థ వాళ్ళది, అంటే నిర్మాణ సంస్థ. కోట్లు 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 కుమ్మరించారు, కుమ్మరించేశారు జనాలు వాళ్ళకి. అతను సంపాదించిన ఆ కోట్ల రూపాయలతో అతని ప్రాణం తిరిగి వచ్చిందా? వచ్చిందా? రాలేదు. పోగొట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ఒక మాట చెప్పండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 34 35 వచనాలు 35వ వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయము 34 35 వచనాలు. అందరు ఆయన ఆయన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను, తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు. సినిమా యాక్టర్లను చూస్తుంటే అబ్బో ఏంటండి, తనకి ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా పాతికేళ్ళలాగున్నారు. మనం కాంప్లిమెంట్ ఇవ్వటం, వాళ్ళు ఎంకరేజ్ పోవటం. తన ప్రాణం అంటే శరీరం, దాన్ని కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు, దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తాగే వాటర్లు అట్టండి. ఏంటి వాటర్ బాటిల్ 1000 రూపాయల? మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ 1000 రూపాయలు. ఏమండి క్రికెటర్ ఎవడు? కోహ్లీ తాగే వాటర్ అట, కోహ్లీ, విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్ 1500 2000 ఉంటుందండి. అది మనం తాగే బాటిల్ 20 రూపాయలు. మనం ఇంకా 5 రూపాయలకి మొత్తం 20 లీటర్ల టిన్ తెచ్చుకొని తాగుతాం. ఒక లీటర్ బాటిల్ 1500 2000 3000. తన ప్రాణాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? రక్షించుకోవాలనుకుంటున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత జాగ్రత్త, ఎందుకు ఈ అందం తరిగితే స్క్రీన్ మీద ఎవడో చూడ్డు, అందుకని ఆ ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము, సువార్త నిమిత్తము చావైతే లాభం అనుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. లాభం ఏంటో తెలుసా? వ్యర్థమైన దాన్ని ఇస్తే తిరిగి మరలా దక్కుతుంది. అది కూడా ఎలా దక్కుతుంది? నువ్వు రాయి ఇస్తే, వజ్రం ఇస్తే ఎలా ఉంటుందో, నువ్వు తెచ్చింది రాయి, తిరిగి తీసుకునేది వజ్రం. లాభం కాదండి, లాభం కాదా ఇది? ఇంత తెలివైన వ్యాపారం ఎవరు చేస్తారండి ప్రపంచంలో? పౌలు చాలా తెలివైన వ్యాపారి. ఈ వ్యాపారం కిటుకు తెలిసిన పౌలు తన శరీరమే కాదు ఇంకేమైనా వ్యర్థమైనవి ఉన్నాయా పెట్టేద్దాం అనుకున్నాడు. OLX పెట్టినట్టు, OLX మన తెలివితేటలు ఎలా ఉంటాయండి, ఎందుకు పనికిరాని దానికి కూడా శుభ్రంగా మేకప్ వేసేసి, అది బైక్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా చూస్తేనే ఫోటోలు తళతళలాడితే అక్కడికి వెళితే అసలు బ్రతుకు బయటపడుతుంది. పౌలు గారికి అర్థమైపోయింది, ఆహా శరీరాన్ని పెడితే నాకు ఇంత లాభం ఉంటే ఇంకేమైనా మా దగ్గర ఏమైనా ఇంకేమైనా వేస్ట్ ఏమైనా ఉందా అని చూశాడు. దొరికింది ఆయనకి, దాన్ని కూడా తీసుకెళ్ళి పెట్టేశాడు. ఇంతకా ఆయన దగ్గర ఉన్న వేస్ట్ ఏంటో చూస్తారా? ఫిలిప్పి పత్రిక, ఆయన దగ్గర ఉన్న ఇంకో వ్యర్థమైంది ఏంటో చూడండి. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి, 10 11 వచనాలు. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 10 11 వచనాలు. ఏ విధము చేతనైనను
మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని. ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానములను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాలువాడు అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏమిటి? తనకు ఏవేవి లాభకరములై ఉన్నావో. ఏమంటే పౌలు క్రీస్తులోనికి రాకముందు మహాధనవంతుడంటే. అంతేకాదు అతనికి ఉన్న పరిచయాలు చూస్తే ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి ఎవరున్నారట? స్నేహితులు. అంటే ఈయన దేవుళ్ళలోకి వచ్చాడు గనక ఎక్కడున్నాడు, లేకపోతే ఈయన కూడా ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఆసియా దేశాధికారులు. ఈయన కూడా అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్, ఐఏఎస్ ఆఫీసర్ అని మనం ఎలా అంటాము, అధికారులు అంటే వాళ్ళే కదండి. అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్ పౌలు. క్రీస్తులోనికి రాకపోతే ఆ దేశాధికారులలో ఈయన కూడా ఒకడు అయ్యేవాడు, స్నేహితులయ్యారు. ఈయన మాత్రం ఇటు వచ్చాడు. తనకు ఏవేవి లాభకరములు, ఏవేవి? అధికారమా, పలుకుబడ, ధనమా, హోదానా, లేదా తన వెనకున్న మత పెద్దల, లేదంటే తనకున్న ఆస్త, తన మతమా? ఆస్తి, డబ్బు, బంగారం. తనకు ఏవేవి లాభకరములో వాటన్నింటిని వేటితో సమానించుకున్నట్ట? పెంటతో సమానం. పల్లెటూర్లలోనండి పెంట పోగులు అని పోస్తారండి, పశువుల పేడను లేదంటే గొర్రెల పేడను ఒక 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 చోట కుప్పగా పోస్తారు. వ్యర్థం అంటాం కదండి దాన్ని. పెంట అంటే ఏంటి? వ్యర్థం, వేస్ట్ మెటీరియల్, వ్యర్థం. పౌలు ఇప్పుడు వ్యర్థం అంటున్నది తన శరీరం కాదు, శరీరం మాత్రమే కాదు, తన ఆస్తిని వ్యర్థం. తన ఆస్తి, తన స్వాస్థ్యం, స్థలాల, పొలాల, ఇండ్ల, అధికారాల, తనకు ఏవే ఉన్నాయో వాటన్నింటిని వ్యర్థం అనుకున్నాడు. ఆ వ్యర్థమైన దాన్ని పెట్టుబడిగా పెట్టాడండి. ఎలా ఎలా పెట్టుబడిగా పెట్టాడో, ఆయనతో పాటు మరి కొంతమంది కూడా పెట్టారటండి పెట్టుబడిగా, లాభం కోసం. వాళ్ళెవరు? హెబ్రీ పత్రిక. వాళ్ళెవరో చూడండి, పౌలు ఎలాగైతే సమస్తమును నష్టంగా ఏం చేసుకుని పోగొట్టుకున్నాడో, ఆయనతో పాటు మరికొంతమంది తెలివైన వాళ్ళు దీన్ని పెట్టుబడిగా పెట్టేశారట వేస్ట్ అనుకొని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఎలాగనగా? మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. ఖైదులో ఉన్నవారు అంటే ఏ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో లేదంటే చర్లపల్లి జైల్లోనో ఉన్నవాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఈరోజు పాపం అనే బందికానాలో, పాపం అనే చెరసాలలో ప్రతి మనిషి ఉన్నాడు. మనకేమండి హ్యాపీగా తిరుగుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది ఫ్లైట్లో తిరుగుతారు, కొంతమంది హెలికాప్టర్లో తిరుగుతారు, ట్రైన్లు, బస్సులు, కార్లు, ఏమండి ఆటోలు, బైక్లు, ఎక్కడ చూసినా ఖాళీ ఉండవండి. జైలల్లో ఉండేవాళ్ళు కొద్దిమందే, కానీ బయట తిరుగుతున్న వాళ్ళు స్వేచ్ఛా విహంగాలు అంటాం మన వాళ్ళని. హ్యాపీగా తిరుగుతున్నాం కదా అనుకుంటున్నారు, కాదండి. ఒక మనుష్యుడు లోబడుటకు దేనికి తనను తాను అప్పగించుకుంటాడు దానికి అతడు ఏమవుతాడన్నాడు పౌలు గారి చెప్పాడు. లోబడుటకు దేనికి తనను తాను లోబరుచుకుంటాడో, అప్పగించుకుంటాడు దానికి అతడు బానిస, దాసుడు. యేసుక్రీస్తు కూడా అదే మాట అన్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. మనం ఏ ఖైదీలు తెలుసా? ఒకడు ప్రేమ ఖైదీ అంటాడు, నువ్వు ప్రేమ ఖైదీ కాదు, ముందు పాపపు ఖైదీవి. పాపానికి ఖైదీ ప్రతి మనిషి. అవును, ప్రతి మనిషి పాపములో బంధింపబడ్డాడు. ఆ పాపములో బంధింపబడ్డ ఖైదీలు ఈరోజు కారులో తిరుగుతారు, బస్సుల్లో తిరుగుతారు, హ్యాపీగా తిరుగుతుంటారు, కానీ వాళ్ళు ఖైదీలు. అలాంటి వారి గురించి మాట్లాడుతూ పాపం అనే ఖైదులో ఉన్న వారిని కరుణించి మనకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యము ఆస్తి ఉన్నదని ఎరిగి ఈ ఆస్తిని కోల్పోవుటకు ఇది పెంట, వ్యర్థం, వేస్టు. ఏముంది ఇందులో? ఏమీ లేదు, ఏమీ లేదు. ఎంత వ్యర్థం అంటే, ఏమండి మోడీ గారు 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేశారండి. సడన్గా రద్దు చేసేసరికి అప్పటికి మా రాజధానిలో, రాజధాని కదా మంగళగిరి, నెడమర్రు, ఏమంటే కృష్ణాయపాలెం, ఆ తర్వాత మందడం, వెలగపూడి, ఇవన్నీ కూడా అండి.
రాజధాని వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే పొలాలన్నీ అమ్ముకొని, మా వాళ్ళు ఆయన ఒక ఆయన పొలం 5 ఎకరాలు ఏమో అమ్ముకొని 500 నోట్లు 1000 నోట్లు మొత్తం ఇంట్లో బీరువాలో పేర్చాడండి. భార్య లేదు, కోడలు లేదు, ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, అది వేరే పక్కన పెట్టండి. ఇక వీళ్ళిద్దరూ బాబేం బయట కొడుకేం లోపల తాళాలు వేసుకుని ఉండేవాళ్ళు. సడన్గా ఒకరోజు 2 చెల్లవని అనౌన్స్ చేశారు. అంతే ఏమండి, వాళ్ళిద్దరికీ పిచ్చి ఎక్కిందండి. ఎందుకంటే మరి అంత తెచ్చుకోండి, 500 నోట్లు 1000 నోట్లు 500 నోట్లు 1000 నోట్లు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, సరిగ్గా చదువు కూడా లేదు. పోనీ వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మార్చుకోండి అంటే అక్కడ లైన్ ఎంత ఉంది? రోజుకు 2000 వేసారు, రోజుకు 2000 కాదు, వారానికి 2000 వేస్తే గొప్ప అన్నట్టు ఉంది అక్కడ. అలాగని ఇదంతా తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే లెక్కలు అప్పు చెప్పాలి. ఏం అర్థం కాక ఏమండి, కొంతమంది దాన్ని రోడ్ల మీద చల్లుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మానిటైజేషన్ అయిన తర్వాత, డిమానిటైజేషన్ అయిన తర్వాత కాదా, కాలువల్లో పారబోసారు. అంటే ఒక్కసారి చిన్న రూల్ మారిస్తే ఇప్పుడున్న డబ్బంతా ఏమవుతుంది? అది చెత్త కాగితాలు అవుతుంది. అది వేస్టేనండి, ఉపయోగం లేదంటే. మనిషి తినడానికి అన్నం తినాలి కానీ డబ్బు తినలేడు. రోగం వస్తే దేవుడిచ్చిన మందు వాడాలి తప్ప డబ్బు ఎందుకు పనిచేస్తుంది? ఏది నీకు లాభం 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 అని పరిగెత్తుతూ కోట్ల రూపాయలు దాచుకుంటున్నావో అది పెంట. ఆ పెంటను మనం ఏం చేసుకుంటున్నాం? పౌలు గారు పెంట అంటే మనమేం పరమాన్నం అంటున్నాం. బ్యాంకుల్లో పోగు చేసుకునేవాళ్ళు కొంతమంది, బీరువాల్లో పెట్టేసుకునేవాళ్ళు కొంతమంది, ఏంటది పెంట? ఆ పెంటని పెట్టుబడిగా, వ్యర్థమైన దాన్ని పెట్టుబడిగా పెట్టేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఖైదులో ఉన్న వారిని కరుణించి. ఈరోజు సహోదరులు సుధాకర్ గారు, ఆయన ఏం చేశారు తెలుసా? ఇంటికి వెళ్ళానండి, ప్యాలెస్ ఏం కాదండి, అద్దాల మేడ కాదండి, చాలా పేదవాళ్ళే. రేకులు ఇల్లే కదా, రేకులు ఇల్లు, ప్లాస్టింగ్ కూడా చేయలేదు. చూడగానే అనిపించింది ఈ మనసు పేదవాళ్ళకే ఉంటుంది. ఏ మనసు? దేవుని కోసం ఏదైనా చేయాలనే మనసు ఎవరికి వస్తుంది? మళ్ళీ పేదవాళ్ళకేనండి, మళ్ళీ పేదవాళ్ళకే. ఇంట్లో చూస్తే లక్షల విలువ చేసే ఇంటీరియర్స్, ఫర్నిచర్స్, బ్యాంకుల్లో చూస్తే 1 లక్ష రూపాయలు మూలగటం, బంగారం 1 లక్ష కొలది మూలగటం. వాళ్ళు సాహసం చేసి ఒక మీటింగ్ చేస్తారేమో చూస్తానండి, చేయరు. ఎవరు మీటింగ్లు చేస్తారంటే ఇదిగో పేదవాళ్ళే. ఏమన్నా నేను కోటు వేసుకున్నాను, నాకు వెళ్ళి చూడకండి, ఈ కోటు 2000, అది కూడా ఇది రాజేంద్ర బాబు గారు పెట్టారు నాకు. ఈ కోటు తప్పే కోట్లు లేవండి మా దగ్గర. పేదవాళ్ళే చేయాలా? చేయాలి. ఈ ఉన్నది తక్కువే అయినా ఇది పెట్టుబడి, లాభసాటి వ్యాపారం అని తెలుసుకున్నారు. 2 రోజుల సభ, కనీసం ఎంత లేదైనా ఏమండి, ఒక 50,000 అవుతాయి, 50 గ్యారంటీ. ఈ 50,000తో ఇంటి ప్లాస్టింగ్ చేయించుకోవచ్చు, లేదా రేకులకి కింద సీలింగ్ చేయించుకుంటే ఎండకి వేడి దిగదు, మంచి ఫ్రిడ్జ్ లాంటిది కొనుక్కోవచ్చు, లేదా ఏసీ పెట్టించుకోవచ్చు. వ్యర్థమైనది శరీరం అయితే ఆ వ్యర్థమైన దానికి మరో వ్యర్థమైన పని చేయాలా? ఈ రెండింటినీ దేవుడు పనిలో పెట్టేశారండి. ఎంత లాభమో తెలుసా, ఎంత లాభమో తెలుసా? చదవండి, ఎంత లాభమో చదవండి. ఏప్రిల్ పత్రిక 10:34, ఇంతకంటే స్థిరమైనదియు శ్రేష్టమైనదియు నైన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారట. పెట్టుబడి పెట్టేశారు, ఇక్కడున్న వ్యర్థమైన దాన్ని పెట్టుబడి పెట్టేశారు. పెట్టుబడి పెట్టి ఏం సంపాదించుకుంటున్నారు అంటే, ఏమండి ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎకరం భూమి, పరలోకంలో ఎకరం స్థలం, ఈ రెండింటి బేరీస్ వేయండి. ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల 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 రూపాయలన్నీ గొట్టగా కుప్పగా పోసిన పరలోకంలో సెంటు స్థలం రాదు, నీకు తెలుసా? తెలుసా? అలాంటిది నీకున్నదాన్ని వదిలేసేయి దేవుడి కోసం, నీకున్నదాన్ని పెట్టుబడిగా పెట్టేసేయి. ఉన్న కొంచెం తీసుకొచ్చే 2 రోజుల్లో సభ చేయటువంటి చిన్న విషయం కాదండి. కనుక ఏది
ఏది నువ్వు గొప్పదని అనుకుంటున్నావో దాన్ని భక్తులైన వారు పెంటతో సమానమని ఎంచుకొని, ఖైదులో ఉన్నవారు ఎవరు దేవుని వాక్యం తెలియక పాపంలో ఉన్నవారిని విడిపించడానికి తమ డబ్బు ఖర్చు పెడతారా? ఎవడైనా ఎందుకు ఖర్చు పెడతాడండి? ఎవరైనా ఖర్చు పెడతారా వేరే వాళ్ళ కోసం? జ్ఞానం తెలిసినవాడు, వ్యాపారం టెక్నిక్ తెలిసినవాడు ఈ వ్యాపారంలో శ్రేష్టమైనది, స్థిరమైనది తమకు రాబోతుందని తెలిసి ఇక్కడున్నదాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని కొద్ది కొద్ది పెట్టుబడి, లాభం ఎంత? ఎంత లాభం? ఈ భూమి మీద ఉన్న ఎన్ని ఎకరాలండి? ఎన్ని ఎకరాలు? ఉపయోగం ఏముంది? పునీత్ రాజ్ కుమార్కి కూడా కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. ఉపయోగం ఉందా? ఉందా ఏమన్నా ఉపయోగం? మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. అదే పెట్టుబడిగా పెట్టుంటే పరలోకంలో స్థలం. ప్రేమని దేవుని పిల్లలారా, పౌలుకు అర్థమైన టెక్నిక్ ఎవరికి అర్థం కాలేదు. ఈ శరీరాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు. చెత్త సినిమాలు కొన్ని తీస్తూ ఉంటారండి. ఏమండి దయ్యం ఒకడంట చచ్చిపోయాడట, దయ్యం అయిపోయాడట. వాడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవడానికి వీడికి ఇంకో దేహం కావాలట. అప్పుడు హీరో గారు, రా నాలోకొచ్చేయి అన్నాడు. అంటే దయ్యానికి ఇస్తాడట శరీరం. అది కథ, సినిమా కథ. మనం అలా చేయకపోయినా డైరెక్ట్గా ఆడిని పిలిచి లోపల పెట్టుకున్నాం. ఎవడు? దయ్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. లాభం, లాభం. ఎక్కడికో వెళ్ళి సంవత్సర కాలాలుండి వ్యాపారం చేసి లాభాలు సంపాదించుకుందాం అనుకుంటున్న మనుషులు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో జారిపోతున్నారో మీకు తెలుసు. కొంతసేపు కనబడుతున్నారు, అంతలోనే మాయమైపోతున్నారు. ఎంత మీ జీవం? ఏ పాటిది మీ జీవం? మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిర్లాంటి వాళ్ళు కదా అన్నారు. ప్రేమైన వర్లారా, ఈ వ్యర్థమైన చిన్న జీవితం, ఈ శరీరము వ్యర్థమైనదే, ఈ శరీరంతో నువ్వు సంపాదించినవి వ్యర్థమైనవే. ఈ వ్యర్థమైన వాటిని నువ్వు పెట్టుబడిగా పెడితే ఈ ప్రపంచంలో ఏ కంపెనీ ఇవ్వనంత గొప్ప లాభం, ప్రాఫిట్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయి, రానంత ప్రాఫిట్. ఈ మధ్యకాలంలో బిట్ కాయిన్ అని, ఆ కాయిన్ అని, ఈ కాయిన్ అని కాయిన్స్ చుట్టూ కూడా తిరుగుతున్నారు చాలామంది. ఎక్కడికో తీసుకెళ్ళి చివరికి ఎత్తిపడేస్తాయండి ఈ బిజినెస్లన్నీ కూడా. కానీ ఒక బిజినెస్ అస్సలు 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 నష్టం రాదు. అది నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, యేసుక్రీస్తుని విశ్వసిస్తే. మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, నమ్ముతామండి యేసుప్రభుమా. యేసుప్రభుని నమ్ముతున్నామండి మేము, ప్రభువుని నమ్ముకున్నామండి మేము, విశ్వాసులు అండి అంటారు. ప్రభువుని అంగీకరించామండి అంటారు. ప్రభువుని అంగీకరించటువంటి అర్థమేంటో తెలుసా? విశ్వసించటువంటి అర్థమేంటో తెలుసా? ఆయన ఏం చెప్పాడో అది చెయ్యటాను అంగీకరించటం అంటారు. ఆయన మాట అంగీకరించటం అంటారు. వ్యర్థమైన నీ జీవితాన్ని ఆయనకిస్తే, పెట్టుబడిగా పెడితే, రూపాయి నువ్వు పెట్టు 100 రూపాయల లాభం అన్నాడు. అన్నాడా లేదా? ఈ భూమి మీద నా కోసం ఇండ్లనైనా భూములనైనా పోగొట్టుకున్నవాడు ఎన్ని రెట్లు పొందుతాడు? 100 రెట్లు. 100 రెట్లు ఎంత ఎవరిస్తారండి? ఈ మాట నువ్వు నమ్మితే విశ్వాసివి. విశ్వాసి అంటే ఆయన చెప్పింది నమ్మి ఆ లాభం కొరకు పెట్టే నీ శరీరాన్ని, నీకున్నదంతా పెంటగా అనుకున్నదాన్నంతా దేవుని కొరకు పెట్టుబడిగా పెట్టేయి. అది చేయగలిగితే నువ్వు యేసుప్రభు మాట అంగీకరించినట్లు. లేకపోతే ఉదాహరణకు ఒక బిట్కాయిన్ ఎవరో తీసుకొచ్చారు, వ్యాపారం గురించి చెప్పారు. అది నీకు మనసుకు అంగీకరిస్తేనే కదండి దాంట్లో జాయిన్ అవుతావు. అంగీకరించలేకపోతే, మనసు అంగీకరించలేదనుకోండి, సారీ అండి అంటావు. అంటే నువ్వు దానిలో జాయిన్ అయితే అంగీకరించినట్లు, జాయిన్ కాకపోతే అంగీకరించినట్లు. సింపుల్. అలాగే యేసుక్రీస్తు చెప్పింది అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం వెళ్ళి ఆరాధన పేరుతో ఏదో పాటలు పాడి ప్రార్థనలు చేసి ఉన్న కానుకిచ్చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అంగీకరించడం కాదు. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయడాన్ని అంగీకరించడం. అప్పుడు చెప్పు నేను దేవుణ్ణి అంగీకరించాను. అంగీకరించడం అంటే ఆయన చెప్పిన దాన్ని చేయడానికి అంగీకరించడం. విశ్వసించడం అంటే
ఇప్పుడు నువ్వు ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెడితే నీకు పరలోకం ఇస్తానన్నాడు చూసావు, అది కనబడదు. ఇప్పుడు కనబడేదా లాభం? ఆ కనబడని లాభాన్ని నమ్మడమే విశ్వసించటం. అది నమ్మిన వాడు ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెడతాడు. నిజంగా విశ్వసించిన వాడు తనకున్నదంతా పెంటతో సమానంగా దేవుని పనిలో పెట్టుబడిగా, ఎందుకంటే ఇంతకంటే స్థిరమైంది, ఇంతకంటే శ్రేష్టమైనది అక్కడ ఉందని అనుకున్నవాడు. అది నమ్మని వాడే ఇక్కడ ఏం చేయడు, అది నమ్మని వాడే ఇక్కడ యేసు ప్రభువును అంగీకరించడు. ప్రియులారా, దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ శరీరం వ్యర్థమైంది, నీ చుట్టూ ఉన్నటువంటి నీ ఆస్తి వ్యర్థమైంది. ఈ వ్యర్థమైన వాటితో దేవుని పనిచేసి లాభం సంపాదించుకోగలవా? ఇదే నేటి దినాన దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆఫర్, వ్యర్థమైన వాటితో లాభసాటి వ్యాపారం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ఎందరో ఆస్తుల కోసం, లాభాల కోసం వ్యాపారాల బాట పట్టి నాయన లోకంలో మీకు దూరంగా బ్రతుకుతున్నారు. అలాంటి మనుషుల మధ్య మీ పిల్లలుగా మేము కూడా మాయలోనికి వెళ్ళిపోయి లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం ప్రాకులాడక, ఈ ఉన్న జీవితాన్ని, మాకున్న చిన్న చిన్న స్వాస్థ్యాలను కూడా పెట్టుబడిగా పెట్టి పరలోకాన్ని సంపాదించుకునే గొప్ప లాభం మేము పొందినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. మీ పిల్లలు, సుధాకర్ వారి కుటుంబ సభ్యులు, అలాగే సంఘం ఈ లాభసాటి వ్యాపారం తెలిసిన వాళ్ళు, అందుకే పెట్టుబడిగా తమ జీవితాలను పెట్టేస్తున్నారు, వ్యర్థమైన శరీరాన్ని మీ కొరకు ఇచ్చేస్తున్నారు, వ్యర్థమైన దానిని మీ కుమారుడు ఆడుకొని తన పని చేసి లాభమైనటువంటి, ఎంతో లాభం కలిగించేటువంటి మహిమా శరీరాన్ని ఇస్తున్నాడు. మీ పిల్లలు ఈ నిజాలను గ్రహించి విన్న మాటలను విస్మరించి తిరస్కరించి నరకాగ్ని పాలు కాకుండా విన్న మాటలను అంగీకరించి దాని ప్రకారం నడిచి మిమ్మల్ని సంతోషపరిచి మహిమపరిచి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం వారికి దయచేయండి. మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్న మాకు తోడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కుమారుడు జయశైలి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో నింపండి. రేపటి దినం కూడా మా కళ్ళ ముందుంది నాయన, విజయవంతంగా నడిపించుకున్నట్టు అవకాశం ఉంది. మంచి వాతావరణం నేటి దినాన్ని ఇచ్చారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రేపటి దినం కూడా మీ పిల్లల నిమిత్తం మంచి వాతావరణం ఇవ్వండి, అనేక సంగతులు మీ పిల్లలతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళండి, ప్రయాణంలో మాకును తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.